பணி திசைகள் நீல கட்டுறேன் இப்படி பூலு கொடுத்துனா மீரு வந்து கட்டுக்கோனவருగా సరే బాదా లోపలికి పోదాం లోపలికి ఎందుకు కట్టమంచమా సాయనా సరేలేవే పందిరి మంచం చేయిస్తాను కరెంటు తెప్పిస్తాను ఏడాదిని సంతున్నారు ఈ మాట రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను అను కదే నువ్వు అన్ని ఇచ్చారు ఆర్డర్ నీ సత్యకు వస్తాను నేను ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు అలా నాయన ఇచ్చున్నాడు నీకేం ఇచ్చాడే అని సరేలేవే వారం రోజుల్లో పందిరి మంచం రాళ్ళ నెక్లెస్ కరెంటు అన్ని వచ్చేస్తాయి సరేనా పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పనులు చూసుకో అలాగనే ఏ అయ్యగారు ఈ రోజు పొలం వెళ్ళరా నువ్వు ఉండగా పొలం ఎందుకు పెళ్ళం ఎందుకే ఎందుకని పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు చెప్తున్నానా చెప్పలేకపోయావా డబ్బులకు ఇబ్బందిగా ఉంది రేపు ఎల్లుండో కొంటామని చెప్తా అమ్ముతారా డబ్బుల్లో డబ్బులు ఫోక్గా గుడ్లేసుకుని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఆ ముండని సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఊరుకోండి ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు తెలియకడే అని అలుసు చూసుకుని నువ్వే కదా అని చెడగొడుతున్నా చదువు పేరు చెప్పి పొలం పల్లె కడతానా పొలం పల్లె ఎవరు చూస్తారు రాని తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను అది ఏంటన్నాడు చదువుకుంటాను అన్నాడు చదువుకుంటే తప్పేంటి నన్ను నా బాబు చదువుకొని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను ఆడు పేడెత్తుకోలే పేడ ఇదిగో చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబు నేనెక్కడ చూడలేదు బాబు ఏది ఏంటి అట్ట చూస్తావంటి పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కాలు చేతులు అడిపోగలవు ఎల్లెల్లా ఏంటి అట్ట చూస్తాయి పురుగులకి పోతావు అసలు అంటాడేంటి ఇదిగో చూడదునా నువ్వు నోరు మూసుకుని కూకున్నావు అంటే నెత్తిని కూకుంటాడు మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి అప్పుడు వదిలి సలదాక తెచ్చుకుంటే పీకరే తెచ్చుకుంటాడు నా మొగుడు చూడాను అక్కడ నుంచి నాను కూకమటి కూకుంటాడు నించమంటే నించుంటాడు పేడకమంటే ఎత్తుతాడు పిరకలు కొట్టమంటే కొడతాడు అలాగే ఉండాలి మొగుడు అంటే ఒరే మల్లయ్య పిడక నువ్వేత్తరం ఏంటి మా చెల్లె మానేసిన దేటి నానే మానిపించేసిన ఎందుకేటి ఏనదు దానిసేపు పెద్దది కదా నేను రెండు పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది అలాగైతే ఏ కాబట్టి నాసేపు వ్యాపారం మునిగిపోద్ది కదా గోడంతా కొట్టేమిటే కబుర్లు చెప్తున్నావేటి చెల్లెమ్మా ఇదిగో ఈ వంగరం పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలు ఇచ్చేస్తాను ఓ సోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు 50 రూపాయలు ఇచ్చుకుంటాను నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను పదిస్తాను ఇక్కడే కూకొని నేను వెళ్ళి తీసుకొస్తాను.